సార్లు వచ్చిండ్రే, మాకు పాఠం చెప్పిండ్రే, మంచిగా చదవమంటిరే, పద్యం నేర్చమంటిరే, మెల్ల మెల్లగా చెప్పిండ్రే, అల్లరి మాయం చేసిండ్రే, టీవీ చూడకుండానే మస్తు హోంవర్క్ ఇచ్చిండ్రే. ఏంటే మౌనిక మనకు ఈ బాధ, లేవమంటారే పాఠం చదవమంటారే, తిట్టి తిట్టి బాగా తిట్టి బాధ పెట్టిండ్రే. వచ్చిండ్రే కొత్త సార్లు వచ్చిండ్రే, మాకు పాఠం చెప్పిండ్రే, మంచిగా చదవమంటిరే, పద్యం నేర్చమంటిరే, మెల్ల మెల్లగా చెప్పిండ్రే, అల్లరి మాయం చేసిండ్రే, టీవీ చూడకుండానే మస్తు హోంవర్క్ ఇచ్చిండ్రే. ఏంటే మౌనిక మనకు ఈ బాధ, ఈ బాధ, మా సార్లు మంచి వాళ్ళు, మా సార్లు మంచి వాళ్ళు, మా సార్లు మంచి వాళ్ళు, లెక్కలు బాగా చెప్తారే, మా సార్లు మంచి వాళ్ళు, లెక్కలు బాగా చెప్తారే, మాకేమో రాకపోతే కొట్టి కొట్టి చెప్తారే. ఓసారు లెక్కలంటే మరోసారు హిందీ అంటే, పిల్లలేమో మీటింగ్ చేస్తే ఆటలకే టైం ఉండట్లే. వచ్చిండ్రే క్లాసుకు సారు వచ్చిండ్రే, మాకు పాఠం చెప్పిండ్రే, మంచిగా చదవమంటిరే, పద్యం నేర్చమంటిరే, మెల్ల మెల్లగా చెప్పిండ్రే, అల్లరి మాయం చేసిండ్రే, టీవీ చూడకుండానే మస్తు హోంవర్క్ ఇచ్చిండ్రే. ఐ బాబా ఎన్ని సబ్జెక్ట్స్, ఐ బాబా ఎన్ని సబ్జెక్ట్స్, ఐ బాబా ఎన్ని సబ్జెక్ట్, అట్లా మేము చదువుడే, ఐ బాబా ఎన్ని సబ్జెక్ట్, అట్లా మేము చదువుడే, రసరాసి మా బుక్స్ అయిపోతా ఉన్నవే, పుస్తకాన్ని చేతిలో పెట్టి మళ్ళీ మళ్ళీ చదువుతుంటే అర్థం చెప్పే టెక్నిక్స్ మాకున్నాయిలే. వచ్చిండ్రే క్లాసుకు సారి వచ్చిండ్రే, మాకు పాఠం చెప్పిండ్రే, మంచిగా చదవమంటిరే, పద్యం నేర్చమంటిరే, మెల్ల మెల్లగా చెప్పిండ్రే, అల్లరి మాయం చేసిండ్రే, టీవీ చూడకుండానే మస్తు హోంవర్క్ ఇచ్చిండ్రే. అరే ఓ పిల్ల ఇంకా ఇంకా ఐ నేర్చుకుంటే ఎట్లా అవుతుంది?